ప్రతిపక్షాల భాషలో మాట్లాడుకోదలుచుకుంటే ప్రజా వ్యతిరేక విధానాలు, మీ పార్టీ భాషలో మాట్లాడదలుచుకుంటే ఆరోపణలు. ఆరోపణలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఏవైనా కూడా. 8 ఏళ్ళు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రభాకర్ గారు, 3 ఏళ్ళు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. వీటన్నింటికి మించి మీరు 4 సీఎంలని మీ ట్రాక్ రికార్డులో చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుపుకుంటే 5th చీఫ్ మినిస్టర్. చాలా క్రూషియల్ రోల్ మీరు చూసినటువంటి తెలంగాణ ఉద్యమంతో పాటు రాజశేఖర రెడ్డి గారి మరణం ఇవంతా కూడా. మీకున్న అనుభవంతో, మీకున్నటువంటి పరిజ్ఞానంతో ఐ వాంట్ ఆస్క్ యూ అగైన్ ఎ స్ట్రైట్ క్వశ్చన్, వై ఓన్లీ జగన్మోహన్ రెడ్డి? ఉత్తరాదిలో ఉన్నటువంటి ఇప్పటివరకు మనం సౌత్లో మనం క్యాస్ట్ పాలిటిక్స్ చూస్తాము, నార్త్లో రిలీజియన్ పాలిటిక్స్ చూస్తాం. బట్ వై ఆ కల్చర్, నార్థర్న్ కల్చరు, రిలీజియన్ బేస్ కల్చరు ఎందుకని ఏపీకే వస్తుంది? ఎందుకని ఏపీలోనే జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నాయి? వై అపోజిషన్స్ ఆర్ టార్గెటింగ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్? వాట్ యు సే? అంటే అన్ఫార్చునేట్లీ, అంటే ఈ క్వశ్చన్ని నాకు తెలిసి ఆన్సర్ చేయడం చాలా క్వశ్చన్ చాలా కష్టం. ఎందుకంటే ది రీజన్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పాలిటిక్స్లో, అంటే ఏ రాష్ట్రమైనా కేంద్రమైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే పరిపాలించాలి. ది లవ్ అండ్ ఎఫెక్షన్ టువార్డ్స్ ది బిలీఫ్ విచ్ యూ హ్యావ్ గాట్ దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగం మీదే ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అవుతాడు. అన్ఫార్చునేట్ ఏంటంటే, ఇప్పుడు ఎవడో మన మీదకి దండెత్తినట్టుగా అలెగ్జాండరు, నెపోలియను, లేకపోతే ఇంకొకడో ఈ దేశం మీదకి దండెత్తినట్టుగా ఒక మతానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ దండెత్తి వస్తున్నటువంటి సమయం. ఇలాంటి దండయాత్రలు భాష మీద జరిగితే గతంలో హిస్టారికల్గా చూస్తే ఈ గో టు ది ఐ మీన్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, భారత మహాసంగ్రామం చేసుకోండి, లేకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు పోతూ ఇచ్చినటువంటి స్వతంత్ర కాలంలో తీసుకోండి. సౌత్ ఇండియాలో ఇక్కడ నీకు కులాలే ప్రిడామినెంట్గా ఉన్నాయి. నార్త్లో కులాలు లేవని కాదు, ఉన్నాయి, కానీ అక్కడ పులుముకున్నంతగా మత రంగుని ఇక్కడ పులుముకోలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు మతంతో లేడు, అసలు ఏ మతంతో లేడు. ఆయన ఒక సెక్యులర్గా ఒక ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేయాలి, చాలా పేదరికాన్ని చూశాడు, డౌన్ ట్రాడన్ మొత్తం వెళ్ళాడు, జనం దగ్గరికి వెళ్ళి కూర్చొని అసలు డౌన్ టు ఎర్త్ అయ్యాడు. దాన్ని రూపుమాపటం కోసం ఆయన ఒక యజ్ఞంలాగా పనిచేస్తూ ఉన్నాడు. నేనే ఇక్కడ పొగట్టని చెప్పట్లేదు. ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్ వాట్ హీ హాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్, ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే నేను చెప్తున్నాను. అయితే ఈ సమయంలో ఆయన కూడా మతం అనే ఒక రంగుని దండెత్తడానికి సిద్ధపడి వస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కాషాయంతో మన హైదరాబాద్కి ఎలా వచ్చారు, నెక్స్ట్ మీకు అలా వస్తున్నట్టుగా ఇక్కడికే కాదు రేపు తమిళనాడు కూడా బాగుపోతూ ఉన్నారు. దిస్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. భారతదేశం మొత్తం కూడా ఒక మతంతో, ఒక భాషతో, ఒక ప్రాంతంతో లేదు. అన్ఫార్చునేట్లీ ఎన్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎందుకంటే సముద్రం ఒడ్డుకి వెళ్ళండి, అక్కడ పట్టపౌళ్ళు పల్లెళ్ళు లేకపోతే మత్స్యకారులు మాట్లాడే భాష మనకు అర్థం కాదు. దే హావ్ గాట్ డిఫరెంట్ లాంగ్వేజ్. ఫారెస్ట్లోకి వెళ్తే మీరు రాజమండ్రిలోకి వెళ్ళి మీరు రంపచోడవరం ఫారెస్ట్లోకి వెళ్ళండి, ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. లేదు సౌత్లోకి వెళ్ళి ఆ లాంగ్వేజ్ తమిళ లాంగ్వేజ్ అర్థం కాదు తెలుగుడికి. తెలుగుడికి హైదరాబాద్ పోతే అక్కడ హిందీ అర్థం కాదు. హిందీ ఉంటే అక్కడ ఓల్డ్ సిటీలోకి వెళ్తే అక్కడ మాట్లాడే ఇది నీకు అర్థం కాదు ఉర్దూ. సో నీకు 7 సిస్టర్స్ అనే ఉత్తర భారతదేశానికి వెళితే అక్కడ ఓన్లీ ఇంగ్లీష్, లేకపోతే అటు సిక్కిం వెళితే చైనీస్ కలిసి ఉంటుంది. సో మల్టీ లాంగ్వేజెస్ ఉన్నటువంటి దేశంలో, లేకపోతే అనేకమైన సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశంలో, ఈ దేశంలో అనేకమైన మతాలంటే నమ్మకాలు, అనేకమైన పొలాలు, అనేకమైన ప్రాంతాలు, అనేకమైన భాషలు, అంట్రానితనం, ఆకలి, నిరుద్యోగం, అసమానతలు ఇన్నున్న దానిలో ఒక మతంతో దాన్ని పూసేసి నేను మొత్తం గెలుచుకొని వస్తానంటే కెన్ యూ థింక్ ఈజ్ ఇట్ పాసిబుల్? రెసిస్టెన్స్ రాదనుకుంటున్నారా? ఈ దేశంలో విప్లవాలు జరగలేదా? ఈ రాష్ట్రంలో విప్లవాలు పుట్టలేదా? సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాల ఉద్యమం ఒక నినాదం రాలేదా? శ్రీకాకుళం రైతాంగ పోరాటాలు జరగలేదా? దున్నేవాడిదే భూమి అనే నినాదం రాలేదా? మానవ హక్కులను ముందు పరిరక్షించాలనే హ్యూమన్ రైట్స్ మూమెంట్ రాలేదా? మీకు అడ్డంకులు రావు అనుకుంటున్నారా? దండెత్తి రావడానికి ఏదో ఒక గాలిలాగో లేకపోతే ఇదిలాగా మొత్తం వచ్చేసి కమ్ముకొని పోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర అవేమీ నడవు అని నేను చెప్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఈగ వాళ్ళనివ్వటం లేదు. యు ఆర్ ఎ ప్రొటెక్టర్ అండ్ యు ఆర్ ఎ సెక్యూరిటీ వాల్ టు ద జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ నౌ. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్స్ యువర్ కన్సర్న్. ఆ కన్సర్నే బేస్ చేసుకొని ఐ వాంట్ ఆస్క్ యూ,
వాట్ ఇన్స్పైర్స్ యూ మోస్ట్ ఇన్ జగన్మోహన్ రెడ్డి? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అంత సన్నిహితం ఏంటి? ఎందుకని మీరు ఆయన అంత వెనకేసుకొస్తారు? ఎందుకని మీకు ఆయన అంటే అంత ప్రేమ? హానెస్ట్లీ స్పీకింగ్ విజయ్ గారు, నేను రాజశేఖర రెడ్డి గారు ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మనిషిని. ఎక్కడో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఉద్యోగం చేసుకుంటూ స్పేస్ మెటీరియల్స్ వ్యాక్యూమ్ టెక్నాలజీ ఆ ఉన్న ఉద్యోగ బాధ్యతలను చేసుకుంటున్నట్టు ఆయన ద్వారా వచ్చాం. ఎమ్మెల్సీగా నేను వచ్చిన 2 సంవత్సరాలకి సడన్ డిమైజ్. ఐ వాజ్ ఇన్ టు ది లిటరల్లీ క్రాస్ రోడ్స్. ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగం ఒకవైపు, రాజకీయం చూసి తీసుకొచ్చిన మనిషి లేనట్టు. మీకు తెలుసు, ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా, లేకపోతే బ్యాక్బోన్ లేకుండా, లేకపోతే గాడ్ ఫాదర్ లేకుండా ఇండియన్ పాలిటిక్స్లో రాణించడం అనేది, ఉండటం అనేది విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఇది జరుగుతూ ఉంది. ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తప్ప మనిషి ఎవరో కూడా తెలియదు మాకు, తెలియదు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్, కుట్రకోణం, ఈరోజు కూడా నేను దానికి స్టిక్ అవుతున్నాను. కుట్రలో కుట్ర ఉంది హెలికాప్టర్ దానిలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం, నేనే ఫోన్ చేసి నా పేరు జూపిడి ప్రభాకర్ రావు, రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఎమ్మెల్సీగా ఉన్నా అంటే, అన్న నేను మిమ్మల్ని కలవాలనుకున్నాను, ఒకసారి కలుద్దాం కలవటం. ఆ తర్వాత ఓదార్పు యాత్రలో తనతో పాటు 904 బహిరంగ సభల్లో తిరిగాం. అంటే మనకి మనిషిని చూసినప్పుడు, ఆకలిని చూసినా, పేదరికాన్ని చూసినా, లేకపోతే ఒక లేనివాడిని చూసినా చెలించిపోయే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డిని అన్నని పిలవాలి, సారని పిలవాలి. పిచ్చోళ్ళు, తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయనే అందరిని అన్నని పిలుస్తాడు. ఏవే మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళినా గవర్నర్ని కూడా అన్నే అంటాడు ఆయన. ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన అలవ చేస్తే ఆయన కూడా అన్నే అంటాడు. ఆ పిలుపులో ఆయనకు ఒక ఆనందం ఉంది. ఆయన మాత్రం అందరు నన్ను సారని పిలుచు సార్ పిలవమంటాడు అనుకుంటే తప్పు కాదు, ఆయన పర్సనాలిటీ అది కానీ కాదు. ఆయన ఎట్లా ఉంటాడంటే డౌన్ టు ఎర్త్లా కనపడు మనిషి కూడా, సింప్లిసిటీ. ఈరోజు మీరు చూడండి, అసలు నేనెందుకు మెస్మరైజ్ అయిపోయేదానికి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా పేదలకు సంబంధించినవి కదా. మాలాంటి నాయకుడు లేకపోతే మీలాంటి ఉన్నత భావాలు కలిగిన వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పోగొట్టాలనుకోవటమే కదా కావాల్సింది. సో పేదరికాన్ని పోగొట్టే మనస్తత్వం ఆయనలో ఉందని నేను ఆ రోజుకి భావించాను. హార్డ్ కోర్ ఫ్యాన్గా వచ్చాం. అయితే కొంతకాలం ఒక 3 ఇయర్స్ డిఫర్ అయ్యాం, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. డిఫర్ కాకూడదని, లేకపోతే ఈ మధ్యకాలంలో నన్ను ఒక పెద్ద ఆయన అడిగాడు, నువ్వు అనవసరంగా జడగొట్టుకున్నావు, నువ్వు ఉంటే డిప్యూటీ సీఎం కదా, లేకపోతే ఈరోజు ఇంకోటి అన్నాడు. వదిలేద్దాం, మనకి ఏది ప్రాప్తమో దాంతో పనిచేద్దాం. సో జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ది ఇంబైబ్డ్ క్యారెక్టర్ ఏంటంటే, ఒక సమస్యను చూస్తే చెల్లించిపోతాడు, చెప్పగలిగితే అర్థమయ్యేటట్టు చెప్తే వెంటనే సొల్యూషన్ ఉంటుంది. అంటే మీరు చూడండి, 70 సంవత్సరాలుగా చేయాల్సిన దాన్ని వీళ్ళు చేయకపోగా 1 సంవత్సరంలో చేస్తూ ఉంటే నాడు నేడు, మొన్నేం జరిగింది రేపేం జరగబోతుంది, అదే కదా చూపిస్తున్నాడు ఆయన. అంటే నువ్వు ఒకదాన్ని స్పీడ్గా అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకొచ్చి, ఇందాక నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్ అనుకుంటే చేసేస్తుంది. ఈరోజు తను గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. ఆ చేసే మనస్తత్వం ఉందని నేను ఒక 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నేను గమనించాను. 10 ఇయర్స్ బ్యాక్ ఆయన చేస్తాడనే అపారమైన నమ్మకం ఉంటాడు. నాకు పదవి కోసమో, లేకపోతే నా కులం కోసమో, లేకపోతే నా మనుషుల కోసమో కాదు. హీఈస్ గోయింగ్ టు బి మోస్ట్ యూజ్ఫుల్ ఎలిమెంట్ టు ది సొసైటీ. లేకపోతే చాలామంది ముఖ్యమంత్రుల కొడుకులు హైకమాండ్కి అడ్డం తిరగలేక ఉండిపోలేదా? ముఖ్యమంత్రి కోరిక లేక కాదు కదా, ముఖ్యమంత్రి కోసమే కాదు, ఇచ్చిన మాట కోసం. ఈరోజు అంతెందుకు? మీకు జూనియర్ సచిన్ పైలట్ కొడుకు తిరుగుబాటు చేసి ఏమయ్యాడు? మళ్ళీ అడ్జస్ట్ అయిపోలేదా? మాధవరావు సింధియా తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చాడా? బీజేపీతో కలిసిపోలేదా? పెద్ద పెద్ద రాజశేఖర రెడ్డి గారి కలీగ్స్గా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్న నాయకుల పిల్లలు, మరిచన్నారెడ్డి కొడుకు ఏమయ్యాడు పాపం? లేకపోతే విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఏమయ్యాడు? ఎన్ జనార్దన్ రెడ్డి గారి కొడుకు ఏమయ్యాడు? వీళ్ళందరూ ఉన్నారు కదా మన కళ్ళ ముందు. లేకపోతే కాసు బ్రహ్మానంద రెడ్డి గారి తమ్ముడు, మనవడు, లేకపోతే తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా కొడుకులు ఎంతో ఉన్నారు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చిన మాట కోసం అవసరమైతే? ఆ రోజు సోనియా గాంధీ 2009 ఆవిడని ఎదుర్కోవటం అంటే హిమాలయ పర్వతాన్ని ఎదుర్కొన్నంత, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ట్రూత్. ఆయన హైకమాండ్ ధిక్కరించినంతగా వేరే ఎవరు ధిక్కరించారు? నాట్ ఓన్లీ దాట్, దేనికోసం ధిక్కరించాడు? తండ్రి ఆశయాన్ని వెలుగులోకి తీసుకురావటం కోసం, రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానాన్ని తీసుకురావటం కోసం. అంటే అతిశయోక్తి అవుతుందేమో కానీ, ఒక గొప్ప వ్యక్తి ఆలోచన విధానాన్ని తీసుకురావటం అంటే, మీరు ఈ ప్రపంచంలో కొన్ని దేశాలనే చూస్తారు. ఉదాహరణకి మార్క్సిజం లెనిజం మా ఆలోచన విధానం, వాళ్ళు బాల్ రైటింగ్ రాసేవాడు. ఏంటి ఎవరే మావు? ఆంధ్రప్రదేశ్లో ఈయనకేం పని? లేకపోతే తెలంగాణలో ఈయన ఆలోచన ఏదైనా వర్దిల్లుద్దా? అంటే ఆ ఫిలాసఫీ కమ్యూనిస్టులు నమ్మారు, అది నిజం అనుకున్నారు. కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు, కొన్ని చోట్ల ఫెయిల్ అవ్వచ్చు,
కొంతకాలం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానాన్ని తీసుకెళ్తానన్నాడు. ఏంటి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం? ఆయన ఆఖరికి అక్క అక్క అక్కయ్య చెల్లెమ్మ అనుకుంటేనే కదా ఆయన ఉంది. ఆయన చూపించినటువంటి లవ్ అండ్ అఫెక్షన్, సపోజ్ విజయ్ కనపడితే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఎంత గతంలో పరిచయం ఉండి ఎప్పుడైనా సడన్గా కనపడితే ఎలా పలకరిస్తారు తెలుసా? దూరంగా ఉంటే కళ్ళతోటే పలకరిస్తారు, దగ్గరగా ఉంటే ఇలా అంటాడు. అందుకే ఆయన మీద చూడు, ప్రతిపక్షాలు పాలకపక్షం తేడా లేదయ్యా రాజశేఖర రెడ్డి గారికి, ఆయన అందరికీ సమానంగానే కనపడ్డాడు అంటాడు. ఐఎమ్ ద విట్నెస్ ఫర్ దట్ బికాస్ నేను అబద్ధం చెప్పకూడదు. రాజశేఖర రెడ్డి గారి ప్రేమ పలకరింపుకి ఐఎమ్ ద విట్నెస్. సాక్ష్యం ఇక్కడే ఉంది. సాక్ష్యం చెప్పవలను, బైబిల్ చెప్పినా కోర్టు చెప్పినా ఇదే సాక్ష్యం నిలబడుతుంది. సో మీరే విట్నెస్ అంటున్నారు. ఆయన ద్వారా వచ్చిన నేను ఆయన కొడుకులో ఆయన లక్షణాలు ఉన్నాయని భావించినప్పుడు ఆ తండ్రి ఆశయాలను కొనసాగించడం కోసం మార్క్సిజం లెనినిజం మా ఆలోచన విధానం కమ్యూనిస్టులు ఎలా నమ్ముతారో, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం పేదవాడికి ఇల్లు, ఆరోగ్యం, మంచి చదువు. ఇప్పుడు మీరు తీసుకోండి, మీరు అమర్త సేన్ ఎలా వచ్చింది ఆయనకి నోబెల్ బహుమతి? ఇండియాలో ఇవ్వలేదు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కలిసి ఇచ్చినటువంటి నోబెల్ బహుమతి. ఆహారం నిల్వ ఉంది, దాన్ని డిస్ట్రిబ్యూషన్లో పెట్టండి. ఈ దేశం పేదరిక దేశం కాదు, పేదరికం లేదు. అసలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పాలకులకి మనసు రావటం లేదు. పాలకులందరూ దుర్మార్గులు అని చెప్పాడు. అసలు కదా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే నౌ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ ది గవర్నమెంట్ వెల్త్ టు ది రిక్వైర్డ్ బెనిఫిషియరీ. దానికి ఏం పెట్టారంటే ఈయన సొమ్ములాగా పంచుతున్నారన్నాడు. అసమానతల్ని తీసేయటం కోసం, తను చూసిన సమాజాన్ని బాగా ఉండాలని కోరుకోవటం, తన తండ్రి ఆశయాలను కొనసాగించడం కోసం. ఈరోజు వస్తున్నటువంటి మెడికేర్ ఎంత చూడండి ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు మన కరోనా టైంలో ఇదేముంది ఉంటే మనతోనే ఉంటుంది సహజీవనం, దీంతో పారాసిటమాల్ అంటే ఎంతమంది నవ్వలేదు? తర్వాత ఏమైంది ప్రాక్టికల్గా అంటే యూఆర్ లివింగ్ విత్ దాట్. నేను 10 సంవత్సరాల క్రితం ఏం చూశానో, దిస్ మ్యాన్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫాలోయింగ్ నౌ హిమ్. ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం అనుకున్నాం, నమ్మారు ఇప్పుడు. ఆ రోజు నమ్మలేదు, ఈయనకేం తెలియదు, ఇదే కదా అన్నింది. కానీ ఏమంటున్నారు, అతను కరెక్ట్ అంటే నువ్వు కొంతకాలం తర్వాత నువ్వు విజనరీ అయితే, కొంతకాలం తర్వాత నువ్వు మంచి పరిపాలకుడు అయితే, కొంతకాలం తర్వాత నువ్వు మంచి అడ్మినిస్ట్రేషన్ నీ దగ్గర ఉందని తెలిస్తే, కొంతకాలం తర్వాత నువ్వు ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, నాకు సమాజం ముఖ్యమనుకొని ఉన్న పరిపాలనలో ఉన్న వ్యక్తి అయితే, ఇలానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తితోటి ఉండాలని నేనైనా కోరుకుంటా, మీరైనా కోరుకుంటారు, మంచి వాళ్ళైతే చాలామంది కోరుకుంటారు.